అధికారంలోకి రాకముందు విద్యకు ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి మాట్లాడింది. మరి గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛను ఇస్తాము, నిధులు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం కానీ వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రజల వద్ద డబ్బు దోసుక తినే కొరకనే, ప్రజా డబ్బు దోసుక తినే కొరకనే పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మీద కానీ, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మీద కానీ ఎవరు ఎలాంటి శ్రద్ధ చూపిస్తలేరు. ఎక్కడ ఎవరి దగ్గర ఏం దొరుకుతాయి, ఏ రకంగా వాళ్ళని లూట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర దోసుకొని తినాలి పైసలు అనే ఆలోచనే నడుస్తుంది. ఇప్పుడు నారాయణఖేడ్ విషయానికి వస్తేనే విద్యా వ్యవస్థలో చెప్పాలని అంటే, నారాయణఖేడ్లో అన్ని స్కూళ్ళల్లో కూడా ఈరోజు టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి ఎస్జీటీలు కొంతమంది ప్రమోషన్ వచ్చి హై స్కూళ్ళకు స్కూల్ అసిస్టెంట్లకు పోవడం జరిగింది. ఆ రకంగా ప్రైమరీ స్కూళ్ళల్లో టీచర్ల సంఖ్య తగ్గిపోయింది. దాని తర్వాత ప్రైమరీ స్కూళ్ళల్లో మొన్న కౌన్సిలింగ్ అయినప్పుడు కూడా టీచర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు 50% స్కూళ్ళు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రైమరీ స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూళ్ళే ఉన్నాయి. ఆ సింగిల్ టీచర్ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు. తాండాలలో పిల్లలకు చదువు చెప్పే నాథుడే లేడు. గ్రామాలలో కూడా పిల్లలకు చదువు చెప్పే నాథుడే లేడు. ఈ టీచర్లు అందరూ కూడా మిగిలిన ఉన్న టీచర్లు పోగపోగా మిగిలిన టీచర్లు కూడా అందరూ ఏంటంటే ఈ నాయకుల చుట్టూ తిరగడానికి పనిచేస్తున్న తప్పించి ఆడ విద్యార్థులకు చదువు చెప్పలేకపోతుంది. ఇంకా కొంతమంది టీచర్లు అయితే ఏ రకంగా చేస్తుందంటే, ఉదాహరణకి సంజరాపేట ప్రైమరీ స్కూల్ సంజరాపేటలో 7 టీచర్లు ఉండాలి. అందులో ట్రాన్స్ఫర్ అయిపోగా 5 తిరిగి సంజరాపేట స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా 2 ఇంకా వేరే జాగా నుంచి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే సింగిల్ టీచర్ ఉన్న జాగా వాళ్ళని ఆపిపెట్టారు. మిగతా వాళ్ళని రిలీజ్ చేసి ఒక టీచర్ని ఆపిపెట్టారు. వాళ్ళు అక్కడ చదువు చెప్తలేరు. ఆ 5 టీచర్లు ఉంటే 7 జాగాలు 6 టీచర్లు మాత్రమే ఉంది సంజరాపేట ప్రైమరీ స్కూల్లో. ఆ 5లోకి వెళ్ళి ఒక టీచర్ అంటే హాస్టళ్ళల్లో వాడర్లు ఉన్నారు. ఈ హాస్టళ్ళల్లో దోసుక తినే కొరకని కాంగ్రెస్ నాయకులకు సంబంధం అనుబంధం ఉన్న టీచర్ని, జ్యోతి అనే టీచర్ని, ఆమెని సంజరాపేటకి వెళ్ళి కస్తూర్బా స్కూల్కు, ఎందుకంటే ఇదివరకు బాగా అలవాటు అయిపోయింది, వాళ్ళ కుటుంబంలో కొంతమంది వార్డెన్లు కూడా ఉన్నారు, 1-2 వార్డెన్లు కూడా ఉన్నారు. ఆ వార్డెన్ పనిచేస్తే ఏ రకంగా పిల్లలకు అన్నం పెట్టకుండా వాళ్ళని కొట్టుకొని వీళ్ళు బలవాలనే ఆలోచనతో బల్సుడు అలవాటైంది కాబట్టి అదే మాదిరిగా టీచర్ ఉద్యోగం చేయకుండా పిల్లలకు చదువు చెప్పకుండా ఇతర వార్డెన్లకు ఆ కస్తూర్బా అడిషనల్ ఛార్జ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కానీ కూడా అవకాశం ఇవ్వకుండా ఇక్కడ స్కూల్ ఆపేపించి ఆ వార్డెన్ని, ఆ స్కూల్ టీచర్ని వార్డెన్గా కస్తూర్బాకు డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నేను కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నా, డిఓకు విజ్ఞప్తి చేస్తున్నా, డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి అక్కడ విద్యార్థులు 120 విద్యార్థులు సంజీవరావుపేటలో ఉన్నారు, వాళ్ళకు చదువు చెప్పే కొరకని ఆమెను రివర్స్ చేసి ఆ స్కూల్లో చదువు చెప్పియాలని చెప్పేసి, అదే మాదిరిగా మిగతా స్కూళ్ళన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసి ప్రతి స్కూల్ నడిచే విధంగా ఏర్పాటు చేయాలి. మరి ఆ స్కూళ్ళలో వచ్చేసి పారిశుద్ధ్యం కూడా కరువు అయిపోయింది. ఎందుకనంటే ఈ స్కావెంజర్స్ గ్రామ పంచాయత్ వర్కర్స్ ఏదైతే స్కావెంజర్స్ లాగా పనిచేస్తుండ్రో, ఆ గ్రామ పంచాయత్ వర్కర్స్ కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కూడా ఎంతోమంది బంద్ చేశారు. ఇక్కడ గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇస్తాము, స్వేచ్ఛనిస్తామని మాట్లాడిన వాళ్ళు గ్రామ పంచాయతీలకు ఎన్నికలే నిర్వహించకుండా, మరి వాళ్లకు నిధులు కూడా ఇవ్వకుండా గ్రామ పంచాయతీలను మొత్తం టోటల్ నిర్వీర్యం చేశారు. ఆ రోజు మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ వర్గాల్లో పెట్టి వర్గాల్లోకి నెలకు తప్పకుండా వాళ్ళకు జీతాలు ఇచ్చి అదే మాదిరిగా పారిశుద్ధ్యం కూడా మంచిగా చేసి తీసుకుపోయి డంప్ యార్డ్లలో
చెత్త అంతా డంప్ యార్డ్లో లేచి గ్రామాలన్నీ నీట్గా ఉండేవి. ఈరోజు గ్రామాలలో చెత్త అంతా కూడా మోర్లేకపోతుంది, మోర్లన్నీ నిండుతున్నాయి. దోమలు ఈగలతోని గ్రామాల్లో లేని జబ్బులు వచ్చి ప్రజలంతా అవస్థ పడుతున్నారు. ఈ రకమైన పరిస్థితి గ్రామ పంచాయతీలలో ఏర్పడింది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇంకో దుర్మార్గమైన విషయం చెప్పాలంటే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా ఆ గ్రామ పంచాయతీలకు ఎవరు ఏం పెట్టారంటే, కొంతమందిని ఇన్ఛార్జ్గా, అధికారులను ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ మధ్య జూలై 20 నాడు ఈ ఇన్ఛార్జ్లు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి ఇతర స్థానాలకు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉన్నారో ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ చేతుల ప్లేస్లో వాళ్ళ చోటులో ఇప్పటి వరకు వేరేలను కూడా నియమించకపోవడం మూలంగా ఆ 20 నుంచి ఈరోజు 14, రేపు 15, అంటే ఈ 26 రోజుల నుంచి అక్కడ ఊళ్ళో ఏమన్నా అయితే పట్టించుకోవడానికి అక్కడ గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఒక అధికారి కూడా దిక్కులేని పరిస్థితి, ఒక ఇన్ఛార్జ్ సర్పంచ్ ఇన్ఛార్జ్ దిక్కులేని పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఏం చేస్తున్నారా ఎమ్మెల్యేలు, ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ జిల్లాలో ఎక్కడ కూడా ఖాళీలు చూపెట్టకుండా నారాయణఖేడ్లో ఖాళీలు చూపెట్టేసి నారాయణఖేడ్లో టీచర్లను నింపుకుంటుంటే అధికారులను పట్టుకొని, కలెక్టర్ని పట్టుకొని, మరి డిఓని పట్టుకొని, ఈరోజు కూడా వీళ్ళు కూడా అలాంటి పరిస్థితి చేయడానికి అవకాశం ఉన్నా మేము చదువుకే ప్రాముఖ్యత ఇస్తున్నాము, మేము గ్రామ పంచాయతీలకు ప్రాముఖ్యత ఇస్తున్నాము, మేము మెడిసిన్కు ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే, ఈరోజు నారాయణఖేడ్ దవాఖానకు పోతే ఒక ఆర్థోపెడిషన్ లేడు, ఒక ఆయన ఫ్రాక్చర్ అయితే మరి ఆయన ఎక్స్రే తీసి ఆయనకు ట్రీట్మెంట్ చేయండి అంటే మా దగ్గర ఆర్థోపెడిషన్ లేడు, సంగారెడ్డికి పంపిస్తామంటారు. అటు దవాఖానలో నిర్వీర్యమే, ఏదో పేపర్లో కూడా వచ్చింది నిన్న ఏదో పేపర్లో వచ్చింది, ఆక్సిజన్ ప్లాంట్ వాడతలేరు, అదంతా ఏం వాడతలేదని మొత్తం ఆ దవాఖానా నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ మొత్తం కుప్ప అయిపోయింది. డెలివరీస్ కూడా మొత్తం తగ్గిపోయినాయి, అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే డెలివరీస్. అటు దవాఖానలకు ప్రాముఖ్యత లేదు, చెప్పేదేమో కొండంతా, చేసేదేమో గోరంతా కూడా లేదు. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అటు గ్రామ పంచాయతీల విషయంలో కానీ, ఇటు మెడికల్ విషయంలోనే కానీ, వాళ్ళ కేవలం ధనార్జన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంబడబడ్డారు, అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వెంబడబడ్డారు, ఈ రకంగా చేసి, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు దోషి పెట్టే కొరకని, విద్యార్థుల తిండి కూడా దోషి పెట్టే కొరకని, విద్యార్థులకు భోజనం పెట్టకుండా దోసుకొని తినే కొరకని కస్తూర్బాల టీచర్లను కూడా తీసుకుపోయి కస్తూర్బాలల్లో, ఇంకా అడిషనల్గా ఇంకా వేరే వేరే హాస్టల్లో కూడా ఇన్ఛార్జ్లు ఇచ్చే కొరకని ఇటు పిల్లల చదువులు మానేసి ఆ రకమైన వ్యవహారం చేస్తారు. కాబట్టి నేను ఇప్పటికైనా డిఓకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్గా ఆ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయాలి, మరి కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయాలి. వీలైనంత వరకు నారాయణఖేడ్లో అయితే మీరు టీచర్లనన్నా బదిలీ చేసి నారాయణఖేడ్ పేద విద్యార్థులకు చదువుకునే ఏర్పాటు చేయాలి, లేదంటే వాలంటీర్ వ్యవస్థనన్నా పెట్టేసి కొత్తగా డిఎస్సి సెలెక్షన్స్ ఎప్పుడైతే 6 నెలలకైతే ఏడాదికైతే ముఖ్యంగా సఫర్ అయ్యేది హరిజన గిరిజన వాళ్ళకు సఫర్ అవుతారు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కడన్నా పోయి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటారు. కాబట్టి ఈ రకంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి సిగ్గు చెట్టు ఏంటంటే, నేను ఈ మధ్యన వీడియోలు బాగా చూస్తున్నా, వీళ్ళు స్కూళ్ళల్లో పట్టించుకోకుండా పోవడం మూలంగా ఎవరో ఎన్ఆర్ఐ పోయి అన్ని స్కూళ్ళల్లో నీళ్ళు నీటి సౌకర్యం లేకపోతే బోర్ కొడుతుందని చెప్పేసి పేపర్లు వస్తుంది. అంటే అది చూసినా సిగ్గు తెచ్చుకోవాలి ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో జాగాలు ఇంకేమో చేస్తున్నా అంటున్నాడు, స్కూల్లో అన్నీ తిరిగి రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, మరి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నా, కాంగ్రెస్ వైఫల్యాలని నువ్వు బయటపెట్టి నువ్వు వాళ్ళకు సేవ చేస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మళ్ళీ ఆయన చూసన్నా ఈ ఎమ్మెల్యే సిగ్గు తెచ్చుకొని ఆ స్కూళ్ళల్లో ఏవైతే సౌకర్యాలు లేవో ఆ సౌకర్యాలను పూర్తి చేయాలని చెప్పేసి, మరి విద్యావాడలను వాలంటీర్లను నియమించాలని ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడినా. వీళ్ళు పట్టించుకోకపోతే కొన్ని విషయాలు నేనే మాట్లాడవచ్చు, డిఓలకు కలెక్టర్లకు అడిషనల్ కలెక్టర్లకు మనమే మాట్లాడవలసి వస్తుంది. అడిషనల్ కలెక్టర్లకు మాట్లాడినా, మా కలెక్టర్ గారికి మాట్లాడినా, ఇమీడియట్గా ఎక్కడైతే సర్పంచులు ఏం చేయాలో ఇన్ఛార్జులు లేరో అధికారులు, వాళ్ళని ఇన్ఛార్జులు ఇమీడియట్గా వేసేసి ఆ గ్రామాల సమస్యలు తీర్చాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు నమ్మిలమెట్టు విషయం పారిశుద్ధ్య కార్మికులకు కానీ
జీతాలు ఇవ్వడానికి కూడా ఒక మనిషి లేకపోవడం మూలంగానే జీతాలు ఇవ్వలేకపోతారు. మా పక్క గ్రామైన కృష్ణాపూర్లో కూడా అదే పరిస్థితి, అక్కడ ఒక ఇన్ఛార్జ్ లేకపోవడం మూలంగా ఇస్తారు. ఇట్లాంటి నారాయణకేడు మండలంలో సుమారు 20 గ్రామాలు ఇన్ఛార్జ్ లేకుంటున్నాయి. అంటే ఏ రకంగా ఈ గ్రామీణ వ్యవస్థని కుంటుపరుస్తుండ్రో, వెనుకబడేస్తుండ్రో ఈ కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళకి చెప్తున్నా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మిమ్మల్ని వాళ్లకు సేవ చేసే కొరకని గెలిపించారు. ఆ రోజు నన్ను సేవ చేసే కొరకని గెలిపిస్తే నేను సేవ చేసిన, నిన్ను సేవ చేసే కొరకు గెలిపించారు. కాబట్టి నువ్వు ఎంత దోసుక తింటావు, ఎంత దాసుకుంటావో దాసుకో, దోసుక తిను, కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని నేను ఆ ఎమ్మెల్యే గారు కూడా హితవు చెప్తున్నా. అదే మాదిరి అధికారులు కూడా కొద్దిగా నారాయణగేడ్ల చేతగాని ఎమ్మెల్యే ఉన్నందుకు, దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నందుకు మీరైనా నారాయణగేడ్ మీద ఫోకస్ చెప్పి ఈ వెనుకబడిన ప్రాంతంలో పేద ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సరైన ఎడ్యుకేషన్ దొరికే విధంగా, గ్రామాలు పరిశుద్ధంగా ఉండే విధంగా, మరి అదే మాదిరిగా దవాఖానా మంచి నడిచి పేదవారికి ట్రీట్మెంట్ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.